శుభం భూయాదు. శ్రవణ నక్షత్రం వారికి ఎటువంటి మంత్ర సాధన చేయాలి, ఎటువంటి రత్నధారణ చేయాలి, మకర రాశిలో ఉన్న శ్రవణ నక్షత్రం వారి విషయాన్ని మాట్లాడుకుంటే, రాశ్యాధిపతి శని, నక్షత్రాధిపతి చంద్రుడు. శని చంద్రులు కలిస్తే అది ఒక ఏళ్ళ శని లాంటిదే. అంటే మకర రాశి వారిలో ఉన్న శ్రవణ నక్షత్రం వారికి ఎప్పుడూ ఎంత చేసినా ఏం చేసినా ఎక్కడో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. మనసు మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. వాడికి ఎంత డబ్బు సంపాదించినా, ఎంత చదువుకున్నా, ఏం చేసినా ఏదో ఒక లోటు, ఒక అంటే ఒక వేస్ట్ అనే లైఫ్లో నేను ఎందుకు పుట్టానా అని ఒక ఫీలింగ్ తీసుకుని వచ్చేటట్టుగా ఏదో మనోవేదన జరుగుతూనే ఉంటుంది. దీనికి కారణం ఏంటి? చంద్రుడు బలంగా ఉండకపోవడం వల్ల. ఈ చంద్రుడు అనేవాడు మొత్తం ఉన్న 12 రాశుల్లో వృషభంలో ఉన్న, కర్కాటకలో ఉన్న, అప్పుడు వీళ్ళు సేవిజోళ్ళు ఉంటారు వాడు. కానీ చంద్రుడు ఎక్కడుంటాడు? మకర రాశి అనేసరికి శ్రవణ నక్షత్రం ఉంటే అక్కడే కదా ఉంటాడు. పడుకో చోటు ఉండడానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే చంద్రుడు పెట్టే కదా, చంద్రుడు అంటే అదే రాశి అంటే అదే కదా మరి. సో న్యాచురల్గా ఏంటంటే ఎంత చేసినా ఒక తృప్తి అనే ప్రభావం మాత్రం వాళ్ళ మనిషిలో ఎప్పుడు కలగదు. ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దాన్ని బయట పెట్టాలి అంటే ఇటువంటి రాశి వాళ్ళకి ఎప్పుడూ చండీ మంత్రం కానీ, చంద్ర సంబంధమైన మంత్రాన్ని కానీ సాధన చేస్తూ నిత్యం బసరముత్యం అనేది చేతికి ఉంటూనే ఉండాలి. అది ఉంగరం వేలు కానీ, చిటికి వేలు కానీ, చూపుడు వేలు కానీ, దేనికైనా పర్వాలేదు. కానీ బసరముత్యం అంటారు, ముత్యం అని ముత్యాల హారం వేసుకోవడం, ముత్యం ఉంగరం పెట్టుకోవడం, ఈ చంద్ర సంబంధమైనవి ఎప్పుడూ వాళ్ళ జాతకంలో వాళ్ళకు ఉంటూనే ఉండాలి. లగ్నం ఏదైనప్పటికీ కూడా శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎప్పుడూ మనస్సు అన్నది విశ్వమంతటిని ఆలోచింపజేసే చేసే స్థితిని తీసుకొస్తుంది. మనసే సరిగ్గా లేదంటే శూన్యంలోకి వెళ్ళిపోతాం మనం. ఎందుకు బతుకుతున్నాం అనే ఆలోచనకు వచ్చి ఎక్కడికైనా ఆలోచిస్తాం. మనసు బోలేక చాలామంది రోజు కనీసం ఒక 5-6 సూసైడ్స్ మనం చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే మనసు మీద ప్రభావితం అవడం వల్ల జరుగుతుంటుంది. అంచేత ఈ చంద్ర సంబంధమైన శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎప్పుడూ ముత్యమని ధారణ చేస్తున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్న ఇంతకుముందు కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బుధుడు ఖచ్చితంగా పెట్టుకోవాలని, అలాగే శ్రవణ నక్షత్రం ఎప్పుడూ ఒక ముత్యం ఉంటూ ఉండాలి, ఆ పైన ఇంకేమైనా అవసరం ఉంటే పెట్టుకోవాలి. కానీ ఎప్పుడు చంద్ర సంబంధమైన చండీ మంత్రం సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు చెప్పగలుగుతాం. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.